తెలుగులో ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వివి వినాయక్. అప్పట్లో స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు అప్పటి హీరోలకు స్టార్డమ్ ను తెచ్చిపెట్టాయి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో అప్పట్లో వినాయక్ సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మా సినిమాలకు వినాయక్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెబుతారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు తెరపైకి రావడంతో సినిమాలు తగ్గించేశాడు వినాయక్. అయితే బాలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు వినాయక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనుండగా ఆ సినిమాతో అతడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ సినిమాను బాలీవుడ్ లో వినాయక్ తెరకెక్కించనున్నాడని సమాచారం. ముందుగా సాహో సుజిత్ అని అనుకున్నారు, కానీ చివరికి వినాయక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో వినాయక్ తీసిన అల్లుడు శ్రీను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరు కాంబోలో హిందీలో ఛత్రపతి రీమేక్ తెరకెక్కబోతోందట.